హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్లో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫార్మా, ప్రైవేట్ ఇంజనీరింగ్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో అన్ని క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళకైతే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే మన వీడియోలో అయితే పొందవచ్చు అనమాట. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అందరూ కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూస్తున్నారు కదా, ఈ రోజు మీ ముందుకు డాక్టర్ రెడ్డిస్ లో అయితే ఉద్యోగాలతో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగిందనమాట. వైజాగ్ మరియు హైదరాబాద్ జాబ్ వేకెన్సీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అనమాట. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు అనేది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి డాక్టర్ రెడ్డిస్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. రిక్వైర్మెంట్స్ ఇంకా ఫార్ములేషన్, టీమ్ లీడ్, క్వాలిటీ కంట్రోల్ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి పైడ్ భీమవరంలో అయితే ఉంటుందన్నమాట. సో శ్రీకాకుళం డిస్టిక్లో అయితే దగ్గరలో ఉంటుంది పైడ్ భీమవరం. సో డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ దీని గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్, ఇన్ ప్రాసెస్ అయితే కావాలంటున్నారనమాట. 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఎస్సీ ఎంఎస్సీ అయితే క్వాలిఫికేషన్గా అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ స్టెబిలిటీ, 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఎస్సీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్, ఫినిష్డ్ గూడ్స్ వచ్చేసరికి 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండి బీఎస్సీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి అనలిటికల్ క్వాలిటీ ఎక్స్యూరెన్స్లో వచ్చేసరికి 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఎస్సీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్గా అయితే ఉండాలన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి అయితే వాట్సాప్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ రెజ్యూమే. సో సివి అయితే రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మంచి ఉద్యోగాలు పైడ్ భీమవరంలో. జస్ట్ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, మీరైతే జాబ్ వేకెన్సీ అయితే కైవసం చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి హైదరాబాద్లో బాచుపల్లిలోనైతే డాక్టర్ రెడ్డిస్ ప్లాంట్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి డాక్టర్ రెడ్డిస్లోనే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్ ప్లాంట్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ నోటిఫికేషన్లో వైజాగ్ దగ్గరలో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు హైదరాబాద్లో అయితే చెప్పుకుంటున్నాం అన్నమాట. సో గ్రూప్ లీడ్ డిజైన్ ఇంజనీర్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్లో అయితే కావాలంటున్నారు. 30,000 నుంచి 45,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ సికింద్రాబాద్ బాచ్పల్లిలో అయితే ఉంటుందన్నమాట. 2 days బిఫోర్ జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ లీడ్ డిజైన్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్కి అయితే కావాలంటున్నారన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇక్కడైతే ఇవ్వడం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది రెస్పాన్సిబిలిటీస్. సో పాయింట్ వైజ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రంట్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ ఆఫ్ క్యాపిటల్, డీటెయిల్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, క్యాపిటలైజింగ్ అండ్ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ స్ట్రాటజీ, ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్, సోర్సింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ సొల్యూషన్స్ నీడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్, డ్రైవ్ ఫుల్ కంప్లీషన్ అకార్డింగ్ టు ద అప్లికేషన్ రెగ్యులేషన్స్ దట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్టెడ్ అండ్ ద ప్లాంట్. సో ఇదంతా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో మ్యాండేటరీ స్కిల్స్ వచ్చేసరికి బేసిక్ ఇంజనీరింగ్ మరియు క్యాపిటల్ ప్రాజెక్ట్స్ క్యాప్చులైజేషన్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 15 to 19 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇంజనీరింగ్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. సో చూసారు కదా, మొత్తానికి అయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే కావాలంటున్నారు. 30 lakh to 45 lakh అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బయోటెక్నాలజీ కన్స్ట్రక్షన్లో అయితే ఉంటుందన్నమాట. ఫుల్ టైమ్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసరికి నా కామెంట్ బాక్స్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్, తవ్వి చూడండి.